Hi viewers, welcome back to my channel Janvi's Kitchen, where taste matters. ఈ రోజు మీకు ఒక స్పెషల్ స్వీట్ డిష్ చూపించబోతున్నాను. అదేనండి బొబ్బట్లు, భక్షాలు, పూర్ణాలను కూడా కొంతమంది అంటారు. ఈ భక్షాలు అంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను. మనం ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక స్వీట్ చేసుకుంటాం కదా, ఈసారి దసరాకి ఇలా బొబ్బట్లు నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. ముందుగా ఒక 100 గ్రామ్ శనగపప్పు తీసుకోవాలి. నీట్గా కడిగి కొన్ని నీళ్ళు పోసి 3 నుండి 4 గంటలు సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అయితే ఇంకా మంచిది. ఈ నానబెట్టిన శనగపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి మెత్తగా 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పప్పు చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వచ్చేసి 1 బౌల్ శనగపప్పుకి 1 బౌల్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 బౌల్స్ బెల్లం కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి బాగా వేడయ్యాక ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని కూడా యాడ్ చేసేసి స్లోగా తిప్పుతూ లో ఫ్లేమ్ పైన ఈ పూర్ణం మొత్తం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాలి. చూడండి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పిండి కలుపుకుందాం. 1 బౌల్లో మీరు 200 గ్రామ్స్ మైదాపిండి తీసుకొని అందులోనే చిటికెడు ఉప్పు యాడ్ చేసి 1-2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక మైదాపిండి వద్దనుకుంటే మనము మామూలుగా గోధుమ పిండితో కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని బాల్ లాగా చేసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చిన్న చపాతీలాగా చేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి బటర్ఫ్లై లాగా ఫోల్డ్ చేసి మన పూర్ణాన్ని ఇందులో పెట్టుకోవాలి. పూర్ణం అనేది మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా మామూలుగా ఉండాలి. అప్పుడే మనకు బొబ్బట్లు అనేవి చాలా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఈ మధ్యలో చపాతి పిండిలో పెట్టేసి ఇలా సైడ్స్ అంతా ఫోల్డ్ చేయండి. మెల్లమెల్లగా ఇలా అదుముతూ చిన్న చపాతీ లాగా చేయాలి. కొద్దిగా పొడి పిండిలో పెట్టి మామూలుగా మనం చపాతీ పిండి చపాతీ ఎలా చేస్తామో అలా రోల్ చేసుకోవాలి. ఇలా తట్టడం వల్ల మనకు చపాతి అనేది, ఈ బొబ్బట్టి అనేది నీట్గా వస్తుంది. సైడ్స్ కార్నర్స్ కూడా మీరు మెత్తగా ఉండేటట్టుగా ఇలా అద్దుకోండి. కొద్ది కొద్దిగా మధ్యలో పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మెల్లగా రోల్ చేసుకోవాలి. గట్టిగా రోల్ చేశారనుకోండి ఇది పగిలిపోతుంది, అందుకనే స్మూత్గా మెల్లగా రోల్ చేయండి. చూడండి మన బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ బొబ్బట్లు కూడా చేసేద్దాం.
ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక మనము ఈ బొబ్బట్లను ఫ్రై చేద్దాము. ఈ బొబ్బట్లు ప్యాన్ పైన వేసి ఒక 1 స్పూన్ ఘీ యాడ్ చేయాలి. ఘీ వేస్తేనే మనకు ఈ బొబ్బట్లు అనేవి టేస్టీగా ఉంటాయి. బొబ్బట్లు అనేవి మనము లో ఫ్లేమ్ పైనే కాల్చాలి. హై ఫ్లేమ్ పైన కాల్చారనుకోండి మాడిపోతాయి, పైన పైన కాలిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. అందుకనే మనం లో ఫ్లేమ్ పైననే కాల్చాలి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా కాల్చుకుందాము. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఆయిల్ అస్సలు వేయొద్దండి, ఆయిల్ వేస్తే టేస్ట్ ఉండదు, నెయ్యి మాత్రమే యూజ్ చేయండి. బొబ్బట్టు రెడీ అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మన బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో మన బొబ్బట్లు, లేయర్ లేయర్గా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉన్నాయి. నాకు మాత్రం చాలా నచ్చినాయండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ఇఫ్ సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ సూన్.